Hello friends, welcome to Lakshmi Food and More. Ivalte recipe vachesi ragi dosalu. Ivi chala tasty ga untayandi, alage healthy kuda. Sugar patients ki diet cheyalanukunna vallaki and balamaina aaharam pettali mana pillalki anukune variki kuda ivi chala help avutayi. And indulo koncham maatrame biyam vestunnanu, ragulu ekku shatham untayi. Kabatti ila manchi protein ni kuda mana intlo vallaki andichinatlu avutundi ila chesi pettadam valla. బట్ ఇవి టేస్ట్లో కూడా ఎటువంటి డిఫరెన్స్ ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టారు అంటే నార్మల్ దోశలు ఎప్పుడు ప్రిఫర్ చేయరండి, ఇలాగే చేసుకుంటారు. సో మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు మినపప్పు తీసుకున్నాను, ఇందులోకి 2 కప్పుల రాగులు తీసుకుంటున్నాను, అలాగే 1 కప్పు బియ్యము. ఇది బాగా క్లీన్ చేసుకొని 4 నుంచి 5 గంటలు కానీ లేదా ఓవర్ నైట్ అయినా సోక్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి మనం 10 బాదం పప్పులు యాడ్ చేస్తున్నాను, ఇది ఆప్షనల్ అండి. ఇప్పుడు చూడండి, ఇలా సోక్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకొని స్ట్రైన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకుందాము. లైక్ దోశ పిండిలాగా దోశ బ్యాటర్ ఎలా ఉండాలో అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మనం నార్మల్ దోశలకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకుందాం. ఇది చాలా సాఫ్ట్గా ఉండాలండి, అలా సాఫ్ట్ అయ్యే వరకు బ్లెండ్ చేసుకుందాము. చూడండి, ఇవి రాగులు మెదగలేదు అనుకోకండి, జస్ట్ అది పొట్ట అలా ఉంటుంది అంతే. ఇప్పుడు చూడండి ఒకసారి చాలా సాఫ్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు మనం నార్మల్గా బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా నేనైతే ప్లాస్టిక్ కంటైనర్లోకి తీసుకుంటున్నాను. ఇలానే మొత్తంని బ్లెండ్ చేసి ఇందులోకి తీసుకుంటున్నాను. ఇది 1-2 అవర్స్ అలా బయట పెడితే సరిపోతుందండి. 2 అవర్స్ తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది 4-5 డేస్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి, 2 అవర్స్ తర్వాత మొత్తం ఇలా ఉబ్బిపోయింది కదా, సో దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పటికీ కూడా కొంచెం రెడ్డిష్గా ఫామ్ అవుతుందండి పైన రాగుల కలర్. అలా అయినంత మాత్రాన ఇది చెడిపోయినట్లు కాదు, జస్ట్ అది కలర్ ఫామ్ అవుతుంది అంతే. చూడండి, ఇలా కొంచెం రెడ్గా వస్తుంది, సో నో ప్రాబ్లం, ఇది మనం దోశకి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దోశ కోసం దీన్ని కొంచెం పక్కన వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్, దీనికి తగినంతగా సాల్ట్ తీసుకొని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే కొంచెం థిక్గా ఉంది కదా, సో థిన్గా ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా కొంచెం నార్మల్గా మనం దోశ ఎలా అంటే మనం వేసుకునే దాన్ని బట్టి అండి, మందంగా కావాలి అనుకుంటే కొంచెం థిక్గానే వేసుకోవచ్చు, లేదు పల్చగా కావాలి అనుకుంటే ఇలా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం థిన్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దోశ పాన్ తీసుకున్నాను. నేనైతే నాన్ స్టిక్ది యూజ్ చేయనండి, ఇది క్యాస్ట్ ఐరన్. చాలా బాగుంటుందండి ఈ ప్యాన్ మాత్రం, నేను నాకు చాలా ఇష్టమైన ప్యాన్ ఇది. ఇప్పుడు ఇది ఎక్కువగా వేడిగా ఉన్నందువల్ల కొంచెం వాటర్ని వేసి ఆనియన్తో ఇలా మొత్తం రఫ్ చేస్తున్నాను. మనం ఇంట్లో దోశ లేనప్పుడు కూడా ఆనియన్ యూజ్ చేసామంటే చాలా బాగా లేస్తాయండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ని వేస్తూ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇది ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్నామంటే చాలా పల్చగా వస్తుంది. చూడండి, మొత్తం స్ప్రెడ్ చేసుకొని జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇది చూడండి నార్మల్ దోశలానే ఉంటుంది, జస్ట్ కలర్ మాత్రమే డిఫరెన్స్, బట్ టేస్ట్లో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నేను వేరే గ్రైన్స్తో కూడా దోశలు ప్రిపేర్ చేసి మీతో షేర్ చేసుకుంటానండి, అలాగే కరెక్ట్ క్వాంటిటీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో నేను చెప్పినట్లుగానే చేశారు అంటే దోశలు చాలా టేస్టీగా వస్తాయండి. చూడండి, ఇది చాలా క్రిస్పీగా అలాగే పల్చగా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. జస్ట్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇంకా ఏదైనా డిఫరెంట్గా రెసిపీస్ కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి ఎంత టేస్టీ అయిన దోశ రెడీ అయిపోయిందో,
దీన్ని తింటూ ఉంటే అసలు ఆపాలనిపించదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత పలచగా వచ్చింది చూస్తున్నారు కదా. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.